ఉత్తర నియోజకవర్గం ప్రజల యావన్ మందికి నమస్కారాలతో నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఉత్తర నియోజకవర్గం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వారి అడుగుజాడల్లో నడుస్తూ ఒక పర్యాయం మనందరికీ విశిష్టమైన సేవలు అందించారు గౌరవనీయ పెద్దలు శ్రీ విష్ణు కుమార్ రాజు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి 2014లో గెలిచిన తర్వాత జనరల్గా నాయకులు గెలిచిన తర్వాత గెలవక ముందు నాయకులందరూ ప్రజల దగ్గరికి వెళ్తారు గెలిచిన తర్వాత ప్రజలందరూ నాయకుల దగ్గరికి వస్తారు కానీ అట్లా కాకుండా అందరిలో ఒకటిగా ఉంటూ అందరి వాడిగా అందరి అభిమానాన్ని పొంది ఈరోజు మళ్ళీ ప్రజాక్షేత్రంలో విష్ణు కుమార్ రాజు గారు ప్రత్యేకంగా ఉత్తర నియోజకవర్గం నుంచి మనందరి ఆశీస్సుల కోసం మనందరి ప్రోత్సాహం కోసం మీరందరూ కూడా ఈ ఎలక్షన్ చాలా కీలకమైనవి కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా దేశానికి సంబంధించింది కాబట్టి విద్యావంతులైనటువంటి వివేకవంతులైనటువంటి విజ్ఞానవంతులైనటువంటి ఓటర్ మహాశైలారా విష్ణు కుమార్ రాజు గారిని మళ్ళా మన ఉత్తర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కమలం పువ్వు గుర్తుపై మీ అతి పవిత్రమైన అతి విలువైన ఓటు ముద్రను వేసి విష్ణు కుమార్ రాజు గారిని ఉత్తర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విష్ణు కుమార్ రాజు గారి గెలుపు చాలా చాలా అవసరం కాబట్టి మీరందరూ నా ఈ విజ్ఞప్తిని విన్నవించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలతో సంబంధించిన సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన గుర్తు కమలం పువ్వు, మన పార్టీ భారతీయ జనతా పార్టీ, మన నాయకులు విష్ణు కుమార్ రాజు గారు ఉత్తర నియోజకవర్గం రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోవాలి.